ప్రభానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభేసయ్య. ఎన్నో దినాలు ప్రభేసి, ఎన్నో సంవత్సరాలైనా మా జీవితంలోనైనా పొరలి పారిపోతున్నాయి ప్రభేసయ్య. ఈ దినాలనే క్షణాన చురులకు ఎంతమంది నశించిపోతున్నారు, కానీ నేను మమ్మల్ని అయినా నీ సజీవ రక్తం చేతిని భద్రపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. దేవానికి అని స్తుతి స్తోత్రం చెల్లించుకుందాం. దేవానికి నా స్తుతి పాడేదం, దేవానికి నా స్తుతి పాడేదం, దేవానిన్నే దేవానిన్నే కొనియాడేదం, దేవానిన్నే నే కొనియాడేదం, అపకాలమందు నీవే నాకు ఉత్తరమిచ్చావు, అన్ని కాలాలందు తోడే ఉండే నడిపిస్తున్నావు. అపకాలమందు నీవే నాకు తోడయ్యున్నావు, అన్ని కాలాలందు తోడై ఉండే నడిపిస్తున్నావు. అందులే నీ ప్రేమ నాపై కురిపిస్తున్నావు, అందులే నీ ప్రేమ నాపై కురిపిస్తున్నావు. స్తోత్రం 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 ప్రభు యేసయ్యా.
అవును నానే సియా నేను నీకే వందనాల స్తోత్రం నేను మహోన్నతుడు నాయన గణమైన దేవా నీకే స్తోత్రం స్తోత్రం ప్రభు యేసయ్య విడిగి నలిగిన హృదయాలతో నన్ను నీ సన్నిధానానికి వచ్చాం ప్రభు యేసయ్య నేను వచ్చిన ప్రతి ఒక్కరు నన్ను ఏ హృదయంతో నన్ను ఉన్నారో నాకేం తెలియదు కదా ప్రతిదీ నన్ను యేసయ్య సమస్తం ఎదిగిన వారు నన్ను యేసయ్య వాళ్ళ విడిగి నలిగి హృదయంతో నన్ను నిన్ను ఆరాధిస్తూ ఉండగా నాయన ప్రతి నన్ను మా మధ్య నీవే ఉండు ప్రభు యేసయ్య కార్యం చేయమని ప్రార్థిస్తున్న ప్రభు నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రం మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన ఆరాధించిన వారి ఆత్మతో సత్యంతో హృదయపూర్వకంగా ఆరాధిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధింతు నిన్ను దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆరాధింతు నిన్ను దేవా. ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను.
పరిశుద్ధుడైన గొప్ప దేవుడు మీకు మైకు చెల్లిస్తూ ఉన్నాను. దేవాయకుండా ఆదివారం ఆరాధన క్రమములు ఇవ్వడం ఏర్పాటు చేసుకొని మీరు అనుగ్రహించినటువంటి చక్కటి ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. దేవాయకు తండ్రి పాటల ద్వారా మీ నామమును స్తుతించడానికి ఆరాధించడానికి ప్రభువా బిడ్డలకు మీరు అనుగ్రహించినటువంటి సమయమును బట్టి మీకు స్తోత్రాలు. అయినా ఎందుకు తండ్రి ఎంతమంది బిడ్డలైతే మీరు కలిగిన హృదయాలతో మీ నామమును కనపరుచున్నారు అయ్యా, ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా కొద్దిపాటి స్తుతి నైవేద్యములు మీ సన్నిధానములను చేర్చుకోమని నాకును మాకును రావలసిన దీవెన ఆశీర్వాదములు సమృద్ధిగా కుమరించమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము. కూర్చుండ కూర్చుండం.